ఉత్తరాంధ్రలో రాజకీయాలు, ఎన్నికల పరిస్థితులు, అక్కడ ఏమనుకుంటున్నారు, ఈ విషయాల మీద రెండు మూడు వీడియోలు ఇప్పటికి మనం చూసాం. ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే పార్టీలు సీట్ల విషయం పక్కన పెట్టి దాదాపు అందరూ కూడా ఏకాభిప్రాయం వెలిబుచ్చే అంశం జన సైనికుల గురించి. జనసేనలో కార్యకర్తలుగా లేకపోతే వాళ్ళ తరఫున పనిచేయడానికి వచ్చినటువంటి యువత, యువతి యువకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. యువకులు ముఖ్యంగా చాలా నిబద్ధతతోనూ ఒక విధమైన ఉత్సాహంతో వాళ్ళు పనిచేస్తున్నారు. జనసేనానిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి పిలుపు కానీ, ఆ రాజకీయ కార్యక్రమం, ఒక పార్టీ నిర్మాణం, ఇవన్నీ కూడా వాళ్ళని చాలా ఆకట్టుకున్నాయి. ఒక రాజకీయ మార్పు కావాలని కోరుకోవడం కూడా అందులో ఉంది. కేవలం వ్యక్తిగతమైన అభిమానము లేకపోతే కొంతమంది చెప్తున్నట్టు సామాజిక అనుబంధము మాత్రమే కాదు, ఒక రాజకీయ మార్పు కావాలి. అది పవన్ కళ్యాణ్ వల్ల రాజకీయ మార్పు వస్తుంది, పార్టీ అందు ఆ దిశలో నడుస్తుందనే ఒక నమ్మకంతో వాళ్ళు పనిచేశారండి. వాళ్ళు ఎక్కువ చోట్ల డబ్బులు పంచలేదు, పైగా ఇతరుల కోసం పనిచేసినప్పుడు కూడా మిత్ర పక్షాల దగ్గర పెద్దగా డబ్బులు కూడా వాళ్ళు ఆశించలేదు. కనీస ఖర్చులతోనే మామూలు భోజనాలు, ప్రయాణాలు లాంటి వాటితోనే వాళ్ళు సర్దుకున్నారండి. చాలా చోట్ల తామే ఎదురు ఖర్చు పెట్టుకొని మరీ పార్టీ కోసం పనిచేశారనే మాట కూడా వినిపిస్తుంది. ఇది గోదావరి జిల్లాల వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళు కానీ దాదాపు ఏకాభిప్రాయంతో చెప్తున్నారు. అంటే కేవలం ఏదో తాత్కాలికమైనటువంటిది కాకుండా ఒక రాజకీయ మార్పు కావాలి అని గతంలో కొన్ని పార్టీలు వచ్చినప్పుడు ఏ విధంగా ఉత్సాహపడేటట్టు వచ్చారో, లేదు సాంప్రదాయకంగా వామపక్షాలు ప్రజా సంఘాల్లో పనిచేసే కొంతమంది ఎలా విజయాపజయాలతో నిమిత్తం లేకుండా చేస్తుంటారో, జనసేనలో ఉన్న వీళ్ళు కూడా ఆ విధంగా సిద్ధమయ్యారు. దానికి తగినట్టే వాళ్ళ అధికార ప్రతినిధి మాట్లాడింది చూస్తే కూడా, మాకు 2 సీట్లు రావచ్చు, 20 రావచ్చు, ఎన్ని వచ్చినా కానీ మేము ఉంటామని ఆయన చెప్పడం మనం గమనిస్తాం. నాకు రైల్లో వచ్చేటప్పుడు కూడా కొంతమంది అటువంటి వాళ్ళు తగిలారు. అతను వాస్తవానికి ఏదో కాంగ్రెస్కు సంబంధించిన కార్మిక సంఘంలో పనిచేస్తున్నాడు, కానీ పవన్ కళ్యాణ్ మాటలు ఇవన్నీ కూడా ఉత్సాహపరిచాయి, నేను దానికోసం పనిచేశానని చెప్తున్నాడు. అతను చెప్పడమే కాకుండా ఎన్ని సీట్లు వచ్చినా సరే మేము రంగంలో ఉంటాము, రావడం అయితే 30-40 వస్తాయని నమ్ముతున్నాము అని అతను అన్నాడు. రావని నేను అన్నాను, అన్ని రాకపోవచ్చు అని నేను చెప్పాను. వచ్చినా రాకపోయినా మేము ప్రజలతోనే ఉంటామని ఆయన దృఢంగా చెప్తున్నాడు. ఇంకో ఆసక్తికరమైన అంశం ఏంటంటే, చాలామంది భర్తలు జనసేన గురించి కొంచెం అవహేళనగా మాట్లాడుతూ ఉంటే, లేదు వాళ్ళు గెలవాలి వీళ్ళు గెలవాలి అంటే, వాళ్ళ భార్యలు మాత్రం జనసేన గెలుస్తుంది, పలానా సీట్లో జేడీ లక్ష్మణ్ గెలుస్తాడు, పవన్ కళ్యాణ్ గెలుస్తాడు, లేకపోతే వాళ్ళు బాగానే చేశారని ఒక సానుకూలత చూపిస్తున్నారు. జనసేనను అవహేళన చేయడం, తక్కువ చేయడం మంచిది కాదని వాళ్ళు భర్తలకు లేకపోతే కుటుంబ సభ్యులకు కూడా చెప్తూ ఉన్నారు. ఇదంతా చూసినప్పుడు ఒకటి అర్థమైంది, యువత మహిళల మీద పవన్ కళ్యాణ్ ప్రభావం పడింది. అది ఎంత పడింది, ఓట్లు ఎంత పడ్డాయి అనేది ఒకటి పక్కన పెడితే, ది పొలిటికల్ డిస్కోర్స్ అనేది కొంత వైసీపీ టీడీపీల మధ్యలోనే పరిభ్రమించకుండా ఉండటానికి జనసేన వామపక్షాల కలయిక దోహదం చేసిందని. వామపక్షాలకు కూడా ఆయన ఒక కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను వ్యతిరేకించడము, రెండవది కమ్యూనిస్టుల గురించి గౌరవంగా మాట్లాడటము, విపరీతమైన డబ్బు ఖర్చు లాంటి వాటి జోలికి పోకుండా ఉండటం, ఇవన్నీ కూడా వామపక్ష కార్యకర్తలను కూడా కొంతవరకు వాళ్ళ మెప్పు కూడా పొందినట్టుగా మనకు కనిపిస్తుంది. గోదావరి జిల్లాలో అయితే కనుక చాలా భారీ ఎత్తున ఈ మార్పు పెద్ద ఎత్తున జరిగింది. యువత కొన్ని తరగతులు కొన్ని గ్రామాల్లో అయితే సామూహికంగా కూడా అటువైపు పనిచేశారు, చేయడమే కాకుండా ఇతరులకు కూడా చెప్పారు, ప్రచారం చేశారని కూడా చెప్తూ ఉన్నారు. అందుకనే ఎగతాళి నవీన నాపచేనే పండుతుందని ఎగతాళి చేసేవాళ్ళు ఎప్పుడూ చేస్తుంటారు, కానీ నేను అనుకోవటం జనసేన ద్వారా పవన్ కళ్యాణ్ సాధించిన ఒక ముఖ్యమైనటువంటి ప్రధానమైన చెప్పుకోదగిన మార్పు లేదా సానుకూల ప్రభావం ఏంటంటే, ఇంతమందిని యువకులను పార్టీ కోసం నిస్వార్థంగా ఆశించకుండా లేదా డబ్బులు పంచకుండా పనిచేసేటటువంటి ఒక పరిస్థితిని తీసుకురావటం. అదే మీరు వైసీపీ టీడీపీ విషయానికి వస్తే
గెలుస్తామని చెప్పేవాళ్ళు, గెలవలేమని బాధపడేవాళ్ళు కూడా డబ్బుల చుట్టూ చర్చ. వాళ్ళు డబ్బులు పంచారు, మేము పంచలేదు, మా వాళ్ళకి చేరలేదు, మాకు ఎక్కువ చేరలేదు, ఇటువంటివి చెప్తున్నారు. డబ్బు చుట్టూ వాళ్ళ చర్చ జరుగుతుంది తప్ప మనుషుల చుట్టూ కానీ రాజకీయాల చుట్టూ కానీ జరగడం లేదు. తప్పకుండా నేను అనుకుంటాను జనసేన అనేది వచ్చే స్థానాలు వాటితో నిమిత్తం లేకుండా ఒక రాజకీయ శక్తిగా నిలబడడానికి కావాల్సిన ప్రాతిపదిక మటుకు ఏర్పడింది. దాన్ని సద్వినియోగం చేసుకోవడం, సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం అన్నది ఆ పార్టీ నాయకత్వం మీద ఉండేటటువంటి బాధ్యత అవుతుంది. వాళ్ళు ఎలా చేస్తారనేది ఒకటి. రెండవది, వాళ్ళకు వచ్చిన ఓట్ల శాతం ఎంత ఉంటుంది, ఎన్నికల క్రమాన్ని ఫలితాలను ఎంత ప్రభావితం చేస్తారన్నది కూడా వాళ్ళు నిలదొక్కుకోవడానికి బలోపేతం కావడానికి తప్పకుండా దోహదం చేస్తుంది. అందుకనే జనసేన గురించి మాట్లాడక్కర్లేదు అనుకునేటటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఒక విధంగా వాళ్ళలో కొంత అవగాహన లేకపోవడం వల్లనా కావాలి, సమాచార లోపమన్నా కావాలి, లేకపోతే దాని ఉనికి సహించలేని వాళ్ళన్నా అయి ఉండాలి. తప్పకుండా ఒక కొత్త తరహా కొత్త శ్రేణి, రాజకీయ శ్రేణి నిర్మించబడడానికి మటుకు ఈ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి కృషి దోహదపడింది. దానికి జేడి లక్ష్మణ్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కుడిభుజాలాగా పనిచేశారు. వాటన్నింటినీ కూడా అంటే ముఖ్యమైన బలమైన అభ్యర్థులు ఉన్న చోట ఇది చాలా ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. అంతగా తెలియని వాళ్ళు ఉన్న చోట ఇది పరిమితంగా ఉండొచ్చు, కానీ అన్ని చోట్ల వాళ్ళ ఉనికి బలంగా ఉన్న ప్రతి చోట కూడా ఓట్లు అయితే రాబోతున్నాయని మటుకు అర్థమైంది. పైగా ఈ మారిపోతున్న కాలంలో అన్ని డబ్బు చుట్టూ తిరుగుతున్నప్పుడు డబ్బుతో నిమిత్తం లేకుండా యువకులు పనిచేశారు, నాయకుడిని చూసి వాళ్ళు ఉత్సాహపడ్డారు, ఉత్తేజపడ్డారు అనే అంశము ప్రజలను కూడా ఆకట్టుకుంది. మహిళలను కూడా అది ఎక్కువగా ఈ కుర్రాళ్ళను చూసి వారు కూడా సంతోషపడి మద్దతు ఇచ్చారని చెప్పి అనిపిస్తుంది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.